పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని పెట్రోల్ బంక్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్, సిఐటియు రాష్ట్ర నాయకుడు ఓబులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కరోనాతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంతో ఇంకా ఇబ్బంది పడుతున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, సిఐటియు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎన్నడో లేని పద్ధతుల్లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ధరలు సెంచరీ దాటి ఈరోజు పెద్ద ఎత్తున నెలలో 21 సార్లు పెంచినటువంటి ఘనత బీజేపీ ప్రభుత్వంది. ఈరోజు ఘోరంగా 66% పైగా పన్నులు వేస్తున్నారు. ఈ పన్నులు తగ్గించండి, ఎవరో పెద్దలు చెప్తా అంటారు, ఎవరో కొట్టంగాల్తా అంటే బీడీ అంటించుకుంటే పోతా అంట. నేను బీడీ అంటించుకుంటానని, సిగరెట్ బీడీ అంటించుకుంటానని అక్కడ కొట్టంగాల్తా ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది ఏమంటే మొత్తం ప్రజల మీద, కోట్లాది ప్రజల మీద పన్నులు వేసి ఈరోజు లాభం పొందడానికి, కార్పొరేట్ కంపెనీలు లాభం చేయడానికి ఈరోజు మోడీ ప్రభుత్వం అనుసరిస్తోంది. మేము వామపక్ష పార్టీలుగా ప్రత్యామ్నాయం చెప్పాం, అయ్యా ఈ దేశంలో కోటీశ్వరులు, శతకోటీశ్వరులు 56,000 పైగా పెరిగారు, వాళ్ళ మీద పన్నులు వేయండి, వాళ్ళ మీద పన్నులు రాబట్టండి. ఈరోజు ప్రజల మీద పెట్రోల్ డీజిల్ అత్యధికంగా 1930 తర్వాత ఇంత లోయెస్ట్ రేట్లు డాలర్కి పడిపోవడం అనేది మొట్టమొదటిసారి ఇది ప్రపంచంలో జరిగింది. మరి ఇట్లాంటి పరిస్థితిలో కూడా ప్రజల మీద భారం వేయడం అంటే ఇది కొట్టంగాల్చి బీడీ సిగరెట్ అంటించుకున్నట్టు కాదా ఈరోజు మోడీ వ్యవహరిస్తున్నటువంటి తీరు. అందుకని ఈరోజు రైతులు బాధపడుతున్నారు, వ్యవసాయానికి ట్రాక్టర్లు ఉపయోగిస్తారు. ఈరోజు మనం రోజు ఆటోలో ప్రయాణం చేస్తాం, బస్సులో ప్రయాణం చేస్తాం, ఈరోజు లారీ ట్రాన్స్పోర్ట్ సరుకులు కావాలా, వీటన్నిటి మీద పెద్ద ఎత్తున భారాలు పడితే నిత్యావసర సరుకులు ఇప్పుడే ఆకాశాన్ని అంటే పద్ధతుల్లో ఉంటే ఏ రకంగా ప్రజలు జీవించాల్సింది. అదేవిధంగానే మానవత్వం లేని ప్రభుత్వం అని చెప్పచ్చు. ఈరోజు దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు సంయుక్తంగా కలిసి పెరుగుతున్నటువంటి పెట్రోలు డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాయి. మరి ఈ ఆందోళన చాలామంది భారతదేశ ప్రజలంతా కూడా ఇది సమర్థిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరల వల్ల అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, సిమెంట్ ఐరన్ కూడా పెరిగింది. ప్రతి ఒక్కరు కూడా కారణం ఏమంటే పెట్రోల్ 102 రూపాయలు లీటరు, డీజిల్ 95 రూపాయలు లీటరు, అందుకోసం మా యొక్క ఖర్చులు పెరిగినాయి కాబట్టి మేము కూడా ధరలు పెంచుతున్నామని చెప్పి అన్ని సరుకుల ధరలు పెంచినారు. ఇలాంటి ధరలు పెరిగిన సందర్భంలో ఈ ప్రైవేట్ కంపెనీలపైన చర్య తీసుకునేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రిపోర్ట్ చేసేవాళ్ళం, ఫిర్యాదు చేసేవాళ్ళం. కానీ ఈరోజు ధరలు పెరిగేదానికి ప్రైవేట్ కంపెనీలు కాదు కారణం, నరేంద్ర మోడీనే స్వయాన కారణం. నరేంద్ర మోడీనే ఈరోజు బ్లాక్ మార్కెటింగ్ వ్యాపారం చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో $64 ఒక బ్యారెల్ చమురు ఉంటే మరి ఇక్కడేమో 102 రూపాయలు లీటర్ పెట్రోల్ అమ్ముకుంటా ఉన్నాడు, 97 రూపాయలు డీజిల్ అమ్ముతూ ఉన్నాడు. మరి బ్లాక్ మార్కెట్ ప్రైవేట్ వ్యాపారస్తుల కన్నా ఎక్కువ చేస్తూ ఉన్నాడు. ఇదే అదనంగా చూసుకొని ఈ చీకటి వ్యాపారం అంతా కూడా రెచ్చిపోయి పెద్ద ఎత్తున ధరలు పెంచేసినారు. ఎవరు అడిగే వాళ్ళు లేరు, దీనిపైన నియంత్రించే వాళ్ళు లేరు. నరేంద్ర మోడీనే ఇటువంటి చీకటి వ్యాపారానికి తెరలేపినాడు, ప్రజల యొక్క రక్తాన్ని పీల్చేదానికి పూనుకున్నాడు, ప్రజలందరి పైన భారం మోపేదానికి పూనుకున్నాడు. మరి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఈరోజు ట్యాక్సులు విధించడం వల్ల ఇంత రేటు పెరిగింది. లేదంటే ఈరోజు అంతర్జాతీయ మార్కెట్తో సమానంగా అంటే 50 రూపాయలకే లీటర్ పెట్రోల్ ఇవ్వచ్చు, 40 రూపాయలకి డీజిల్ పెట్రోల్ ఇవ్వచ్చు, కొన్ని దేశాల్లో 30 రూపాయలకే లీటర్ పెట్రోల్ ఇస్తూ ఉన్నారు. మరి ఎక్కడ ఇక్కడ ఎందుకు ఇవ్వడంలే? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 24 రూపాయలు లీటర్ పైన తీసుకుంటా ఉంది ట్యాక్స్ రూపంలో, అక్కడ నరేంద్ర మోడీ 33 రూపాయలు ట్యాక్స్ రూపంలో తీసుకుంటున్నాడు, దానివల్లే ధరలు పెరిగినాయి.